सीएम గా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రకాశం జిల్లా పుల్లల్చెరువు మండలంలో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు। స్థానిక మండల కేంద్రంలో వైఎస్ఆర్ సెంటర్ వద్ద కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల కన్వీనర్ బుడుముల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు। 2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలన్నీ ఒకవైపు నిలబడగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒంటరిగా బరిలోకి దిగిందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు చంద్రబాబు చేయని కుట్రలు లేవని తాను అధికారంలో ఉన్నన్ని రోజులు ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని సక్రమంగా అమలు చేయలేదని అన్నారు। ఎన్నికల వేళ నిరుద్యోగ భృతి అంటూ పసుపు కుంకుమ అంటూ తాయిలాలు ప్రకటించారని విమర్శించారు। ప్రజా సంకల్ప యాత్ర జైత్ర యాత్రగా మారి ప్రజాక్షేత్రంలోని తేల్చుకుంటున్నానని నాటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర జైత్ర యాత్రగా మారీ ఎన్నికల్లో కన విజయానికి నాంది పలికిన విషయాన్ని గుర్తు చేశారు। తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ప్రజలతోనే మమేకమై సాగిన వైఎస్ జగన్ పాదయాత్రకుడిగా కోట్లాది జనాలకు ఆత్మబంధువై తమ కోసం నడిచొచ్చిన ఆత్మీయుడైపోయారన్నారు। మన నాయకుడు వేరే వాళ్ళ చేతులలో నుంచి పార్టీ లాక్కోల వేరే వాళ్ళు ఎన్ని ప్రభావాలు పెట్టినా కూడా ఆయన లొంగల కేంద్ర మంత్రి స్థానం కూడా లొంగల లేదు। రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన మరణం తట్టుకోలేక సుమారు 600 కుటుంబాలు 600 మంది చనిపోవడం జరిగింది। ఒకే ఒక్క మాట ఆయన ఇచ్చిన మాట, మా నాన్నగారి కోసం చనిపోయిన వారి కుటుంబాన్ని నేను ప్రతి ఒక్క కుటుంబాన్ని వచ్చి పరామర్శిస్తాను అన్న ఒకే ఒక్క మాట కోసం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిందనే సంగతి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది। ఎందుకంటే నిన్న మహానాడులో తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, అది మహానాడు కాదు, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి తిట్టించడమే ఒక కార్యక్రమంగా అది జరిగిందనే సంగతి కూడా మనం అందరం గమనించాం। ఎలా మాట్లాడుతున్నారంటే ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మన ఎమ్మెల్యేలు కానీ ఎన్ని బూతులు తిట్టారో అంతకంటే దారుణంగా ఒంగోలులో తిట్టినారన్న సంగతి మనం గమనించాలి। మీకు సిగ్గుండాలని కూడా నేను తెలియజేస్తా ఉన్నా, మీలాగా మా నాయకుడు పార్టీని లాక్కోలే